ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ పండుగను మాచర్లలో అత్యంత భక్తి శ్రద్ధలతో మాచర్ల ఈద్గానందు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాడవాడల ఈద్గాలు మసీదులు ముస్తాబయ్యాయి. ఉదయం ఈదుల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు పెద్ద ఎత్తున జరిగాయి. మాచర్ల పట్టణంలోని 23వ వార్డులోని ఈద్గానందు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రార్థనలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట రామరెడ్డిలు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఈ సందర్భంగా పీఆర్కే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. రహమానా మసీద్ ఉన్నది, అక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ కావాలని తప్పకుండా ఎమ్మెల్యే గారి చొరవతో ఆ సెంట్రల్ లైటింగ్ కూడా తొందరలోనే వారం 10 రోజుల్లో రేపించి ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. उठाकर जो है कि अपने दोनों हाथों को बांध दे, ये पहली मर्तबा क्या करें, अपने दोनों हाथों को बांधकर सना पढ़े। सना तो अल्हम्दुलिल्लाह सबको आता है। अब सना पढ़ने के बाद जो है फिर इमाम साहब ही तकबीर कहते हैं कि अल्लाह हू अकबर। तो फिर अपने दोनों हाथों को ఇవే కాదు, నాకు అండగా ఉండే ప్రతి మండలానికి సంబంధించి, ఇప్పుడు కారంపూడి మండలానికి సంబంధించి అక్కడ కూడా మనం 25 లక్షలు ఇప్పటికే నేను ఇచ్చాను అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోవటానికి, ఆడ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి అక్కడ కూడా ఈద్గాకు సంబంధించి ప్రహరీ కూడా అక్కడ జెడ్పీటీసీ మన మిత్రుడు షఫీని జెడ్పీటీసీ చేశాను. పూర్తి స్థాయిలో అన్ని అంగులతోటి కూడా అవి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగనే రెంటచింతల గ్రామానికి సంబంధించి అక్కడ కూడా అక్కడ ఉన్న ముస్లింలు పెద్దలు మాకు కూడా అన్న ఒక ఈద్గా కావాలి, స్థలం కావాలి, దాంట్లో ఈద్గా కట్టించమని అడగటం జరిగింది. అది కూడా నా సొంత ఖర్చులతోటి రెంట చింతలలో ఇలాగనే ఒక ఈద్గాను కట్టించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అక్కడ గవర్నమెంట్ సంబంధించి స్థలం కూడా వాళ్ళకి కేటాయించి ఈద్గా కట్టించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే దుర్గికి సంబంధించి దుర్గిలో కూడా మసీదు మరమ్మతులకి అక్కడ ఒక హాల్ కట్టుకోవడానికి కూడా గ్రాంట్ కావాలని అడిగితే ఇప్పటికే ఒక 25 లక్షల రూపాయలు నేను డబ్బులు కూడా శాంక్షన్ చేయించినారని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే కరోనా వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాలు కూడా ఒక ముస్లిం కుటుంబాలకే ఇప్పటికైతే నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే రాని వాళ్ళు, చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకు కూడా నేను త్వరలోనే చూసి ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడూ మీకు అండగా ఉంటాను, మీ యొక్క సహాయ సహకారాలు మీ కుటుంబ సంగడిగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ అందరం బ్రహ్మాండంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఎలాంటి ఏం లేకుండా కలుషం లేకుండా అందరం కూడా అల్లా దయతోటి మనం బాగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఈదుకు సంబంధించి ఏదో చిన్న సమస్యను నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్థలం ఎవరు డొనేట్ చేశారు మన మసీదు కట్టుకోవడానికి, దాంట్లో ఏదో టెక్నికల్ గా చిన్న సమస్య నా దృష్టి కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా అది ఏదైనా టెక్నికల్ సమస్య ఏదైనా ఉన్నా అవసరమైతే నేను అక్కడ రెవెన్యూ అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో కొలత ఏం చేసి
మీకు నేను ప్రాబ్లం లేకుండా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.